ఈ వారం నాకు 10 కిలోలు వస్తుంది, ఈ 10 రోజులు 10 కిలోలు వస్తుంది, ఇంకో 10 రోజులు 10 కిలోలు సంవత్సరం కూడా లైఫ్ లాంగ్ కాస్తూనే ఉంటుంది. ఒక చెట్టు తెలుస్తుంది, ఇంకో చెట్టు వారం తర్వాత ఇస్తుంది, లేదు ప్రతి పట్టణంలో ఒకసారి కట్ చేయాలి. సంవత్సరం పొడుగునే ఉంటుంది రెగ్యులర్. ప్రతి పట్టణంలో ఏంటంటే మనకి ఏదైతే గవర్నమెంట్ కంపెనీ అలాట్ చేస్తుందో ఆ కంపెనీ వాళ్ళు ప్రతి 200 ఎకరాలకు 100 ఎకరాలకు ఒక కలెక్షన్ సెంటర్ పెడుతుంది. ఎందుకంటే మనకు ఒకవేళ మనం బోర్లపల్లిలో ఉందనుకుంటాడు, మనకి మంచిగా ఉంటే అతనే డైరెక్ట్ కలెక్షన్ సెంటర్ నుంచి వేసుకుని పోతాడు. మనకు ప్రతి 100 ఎకరాలు 4 గ్రామాలైనా లేదా 100 ఎకరాలైనా ఒక కలెక్షన్ సెంటర్ ఉంటుంది. రైతు కట్ చేసినట్టే కలెక్షన్ సెంటర్ వచ్చేసి వేసుకోవాలి. ఇక్కడ ఫ్యాక్టరీ ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటున్నారా? సరే పెట్టుకుంటున్నా. మరి సర్పంచ్లకి ఇప్పటికి చాలా ఫండ్ ఉన్నాయి, వాళ్ళకి కూడా నేరుగా ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఈజీఎస్ కాకుండా డైరెక్ట్ ఓ ఏజెన్సీకి ఇచ్చి చేపిస్తే రైతు మీద కదా, రైతు కన్వీనర్లతో ఆ క్లస్టర్ మిషన్ మెకానిజం ఉన్నప్పుడే ఇది చేయాలని చెప్పేసి రైతులను మోటివేట్ చేయాలని చెప్పేసి 300 మందిల సమక్షంలో పేరు కొడతారు కదా. అలా కూడా జగిత్యాల కింద డిస్టిక్ లో ఎక్కడైనా నియర్ పెట్టుకోవాలని చెప్పేసి ఒక మండల గట్టిగా తీసుకుంటే 2025 ఊరు 100 ఎకరాలు తీసుకున్నాం. జిల్లా మొత్తం కూడా అందరి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు
పండుగలో వారే వారే వారంత వారే వచ్చి ఈరోజు ఒక ప్రతిజ్ఞ వేసి మాకు మేము తప్పకుండా వేస్తామని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ బాధ కోసమే, వాళ్ళ శ్రేయస్సు కోసమే మన ముఖ్యమంత్రి గారు ఒక రైతుల నిరంతరం ఒక శాస్త్రవేత్తగా కష్టపడుతున్నారు. నిరంతరం కూడా ఆ సంవత్సరాలలో 60 సంవత్సరాల్లో చేయని ప్రగతి ఆ సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. చెప్పడమే కాదు, చేతలలో ఆ సంవత్సరాలలో ప్రతి చివరి ఏకటి వరకు నీరు అందించడం, 24 గంటల కరెంటు ఎప్పుడు లేని విధంగా ఇటు కరెంటు కానీ ఎప్పుడు పెట్టుబడి సాయం కానీ రైతు బీమా ఇంట్లో పెద్ద వ్యక్తి చంపినప్పుడు కుటుంబం దిక్కు ఎవరంటే ఎవరు లేదు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్న సమయంలో ఇటు కేసీఆర్ గారే మా పెద్ద దిక్కుగా, మేము కూడా మా లక్ష్మీపూర్లో మా అగ్రికల్చర్ సురేష్ గారు కూడా వచ్చి ఆ రోజు సంజయ్ గారు 5 లక్షల చెక్కులు ఇట్లా రైతుల జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఆదుకుంటుంది. రైతుల మీద ఏదైనా ఉందంటే ఈ 6 సంవత్సరాలలో రైతుకు రాజకీయాలు ఇచ్చిన మా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా స్థాయి సంఘాలలో జెడ్పీ సభ్యుల సహకారంతో అధికారుల అందరి సమన్వయంతో కులభూషణంగా చర్చించి ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉండాలని, అదేవిధంగా ఏదైతే ఉన్నాయో అవి పేపర్ మీదనే కాకుండా ప్రజలకు కూడా అధికారులు వారికి సబ్సిడీ కావచ్చు. ఉద్యానవన శాఖ గురించి చర్చించుకున్నప్పుడు ఇవి పేపర్ రూపంలో ఒక స్థాయి సంఘానికి ఒక జనరల్ వాడుకు పరిమితం కాకుండా మీ దగ్గరికి వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందాలని చెప్పేసి మా జెడ్పీసీ గారు మేము కానీ అధికారులకు చెప్పడం జరిగింది. వారికి తెలిసినప్పుడే 100 శాతం ముఖ్యమంత్రి గారు అనుకున్న రైతు రాజ్యం సాధ్యమైంది కాబట్టి అధికారులు ఏ ఒక్క స్కీమ్ వచ్చినా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 గోడల మధ్య సమస్య పోతే మనం పెట్టుకోవడం కాదు, ప్రజలు కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు. మీరు వాళ్ళకు మీటింగ్స్ కావచ్చు, విలేజ్ విలేజ్ వేయి కూడా ఉంటారు, ఏ కూడా కష్టాలుగా ప్రజాప్రతిని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క గొప్ప వ్యవసాయాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా దేశంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాలలో అందరం కూడా సహకరించి పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. మేము ఈ రైతులకు